గర్వంతో ఉన్నాడు. వాడి తపశ్శక్తి వల్ల వాడికి ఎన్నో వరాలు వచ్చాయి. ఆ వరాలు ఉన్నంతకాలం వాడిని ఎవరూ ఏం చేయలేము. ఈ తపశ్శక్తి నాశనం అవ్వాలి. వాడు బాగా దాచిన బ్యాంకు బ్యాలెన్స్ అంతా పోవాలి. అప్పుడు వాడు పాపాత్ముడైతే వాడిని నేను చంపుతాను. కంగారు పడకండి మీరేమి. వేదోదత్త వరప్రసాద గరిమన్ వీడెంత వాడై మిమున్ బాధం పెట్టుచునున్నవాడని మదిన్ భావింతు భావించి నే సాధింపల్ దరిగాదుగా ఉన్న కడున్ సైరించితిన్ మేదటన్ సాధింతున్ సురలార నేడుచనుడా శంకింపమీకేటికిన్. బ్రహ్మదేవుడిచ్చిన వరాల వల్ల గర్వించి బలవంతుడై తనకెదురు లేక వీడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు, ఎంత వాడయ్యాడు, మిమ్మల్ని బాధ పెడుతున్నాడు అని నాకు తెలుసు. తెలిసినా ఇప్పుడు నేను వాడిని చంపలేను, ఎందుకంటే వాడి వరాలు ఇంకా ఉన్నాయి, వాడి తపశ్శక్తి మిగిలింది, ఇంకా బ్యాలెన్స్ ఉన్నది, అది పోవాలి. వీడి పుణ్యం తరగాలి, పాపం పెరగాలి, సమయం రావాలి. ఆ సమయం వచ్చినప్పుడు వీడిని నేను సంహరిస్తాను, ఎవరడ్డమైనా వీడిని చీల్చి చెండాడతాను. అప్పటిదాకా మీరు ఏమీ బెంగపెట్టుకోక తాత్కాలికంగా ఎక్కడో చోట తలదాచుకోండి, అడవుల్లో మారువేషాల్లో బతకండి. సమయం వస్తుంది, మనం విజృంభిద్దాం, శంకించకండి. వీడింట్లోనే నేను ముసలం పుట్టించాను, ఒకడిని సాధించాలంటే నేను కొంపలో పెడతాను ఒక ముళ్ళు. వీడింట్లో వీడికి ఒక కొడుకు పుట్టాడు. వీడి కొడుకులు నలుగురిలో పెద్దవాడు కన్న కొడుకు ప్రహ్లాదుడు శమధమ్మ సంపన్నుడు. అతడు నా భక్తుడు. వాడి మీద వీడు అలుగుతాడు, వాడిని హింసిస్తాడు. ప్రహ్లాదుణ్ణి హింసించినప్పుడల్లా వీడి పుణ్యం కొంచెం కొంచెం పోతుంది. వీడు ప్రహ్లాదుణ్ణి పరాకాష్ఠకి వెళ్ళి హింసించగానే వీడిని హింసించి లోకాన్ని అహింసా మార్గంలో నడుపుతాను. కాబట్టి నిశ్చింతగా ఉండండి. వీడికి పోయే కాలం ప్రహ్లాదుడి వల్ల వస్తుంది, కొడుకు వల్లే వస్తుంది వాడికి. భగవంతుడు ఇదే పెడతాడండో, ఎవడన్నా రెచ్చిపోతే వాడింట్లో ఒకటి పెడతాడు, మంచి కొడుకు చెడ్డ కొడుకు. కొంతమందిని చెడ్డ కొడుకు ద్వారా చంపుతాడు, కొంతమందిని మంచి కొడుకు ద్వారా చంపుతాడు. మొత్తం మీద కొంపలోనే ముసలం పెడతాడు ఆయన. అందుకే భగవంతుడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి, నిరహంకారంగా ఉండాలి, అధర్మం చెయ్యరాదు అని శాస్త్రం. ఇలా చెప్పాడు భగవంతుడు. అందరూ ఆనందంతో ఇళ్ళకెళ్ళారు. హిరణ్యకశిపుడికి నలుగురు కొడుకులు. వాళ్ళలో పెద్దవాడు ప్రహ్లాదుడు, రెండోవాడు అనుహ్లాదుడు, మూడోవాడు హ్లాదుడు, నాలుగోవాడు ఆహ్లాదుడు. ఈ నలుగురిలో పెద్దవాడు ప్రహ్లాదుడు పరమ భాగవతోత్తముడు. ఆ ప్రహ్లాదుని చరిత్ర మళ్ళీ రేపు ఉదయం మనం యథాప్రకారంగా చెప్పుకుందాం. భగవంతుడి దయ వల్ల మొదటి రోజు కార్యక్రమం సక్రమంగా సాగింది. ప్రతిరోజు ఉదయం 9 to 12 పౌదాకా, సాయంత్రం 5 to 8 దాకా ఈ భాగవత సప్తాహం నడుస్తుంది. ఒకరోజు గడిచింది, ఇంకా 6 రోజులు ఉన్నది. ప్రహ్లాద చరిత్ర, వామన చరిత్ర, గజేంద్ర మోక్షం, దాంతోపాటుగా శ్రీకృష్ణ పరమాత్మ జననం, అబ్బా ఇక ఆయన లీలలు వచ్చాయంటే అదొక మాధుర్యం. వీటన్నిటితో ఈ సప్తాహ దీక్షని మనందరం కూడా ముక్తిభరితం చేసుకుందాం. శ్రీకృష్ణుడి యొక్క చరిత్ర విన్న వాళ్ళంతా కైవల్యం పొందుతారని నాకు నమ్మకం ఉన్నది. వీరందరూ ఇలాగే శ్రద్ధాశక్తులతో రండి, మీకోసం వీళ్ళు చాలా ఉపకారం చేస్తున్నారు. సప్తాహం చాలా చోట్ల జరుగుతుంది కానీ ఇంత గొప్పగా చేసేవాళ్ళు అరుదుగా ఉంటారు. ఏమిటి గొప్పతనం అంటే, మధ్యాహ్నం మీ అందరికీ ఎంత బాగా భోజనాలు ఏర్పాటు చేశారండి, ఎంతమందికి ఎలా పెడుతున్నారంటే అది చాలా సాధన. మీరు 12 విని ఇంటికి వెళ్ళి మళ్ళీ రావాలంటే కష్టమని భాగవతంలో దీక్షతో వినేవాళ్ళ కోసం బ్రహ్మాండమైన భోజనం పెట్టారు. పాపం ఉండడానికి కాస్త మకాం ఇచ్చారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా అనేక మంగళాశాసనాలు నేను చేస్తున్నాను. భగవంతుడి వారి చేత ఎన్నో కార్యక్రమాలు చేయించాలి. వారు, మీరు, మనం అందరం కలిసి ఏదో ఒకనాడు వైకుంఠానికి గడదాం. నాకు నమ్మకం ఏంటంటే భాగవత సప్తాహం చేసినప్పుడు ఇప్పుడు కష్టమా, కంగారు అడకండి. 100 ఏళ్ళు నిండాక, ఇప్పుడు వెళ్ళిపోతే సప్తాహం అయిపోదు, 100 ఏళ్ళు నిండాక వైకుంఠానికి గడదాం. నాకంటే మీరు వెళితే అక్కడ కూడా నాకు సీటు కొంచెం అట్టే పెట్టండి. అంతేగాని మీరు ఆ సీట్లో కూర్చోకుండా నాకు సీటు అట్టే పెట్టండి. ఒకవేళ నేను ముందు పెడితే ఇక్కడ ఉన్న వాళ్ళంతా గోత్రనామాలు ఇచ్చారు కదా, ఆ గోత్రనామాలు గుర్తుపెట్టుకుని మీకు కూడా ఒక సీటు రిజర్వేషన్ అట్టే పెడతాను, కన్ఫర్మ్డ్ పెడతాం. మళ్ళీ కలిసిన కథ చెప్పిన విన్న అందరూ కైవల్యం పొందుతారని పదే పదే భాగవతంలో వ్యాసుడు చెప్పాడు, నారదుడు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు, ఋషులు చెప్పారు. కాబట్టి హర్షవాక్కు జరిగి తీరుతుంది. తక్కిన కార్యక్రమం వాళ్ళు చేస్తారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖిన భవంతు. ఒక్క నిమిషం హారతి ఇచ్చేదాకా కదలకండి. వారం రోజు భాగవత సప్తాహం
వినిస్తాను, విని శ్రవణం చేస్తే మీకు ఏదైతే శ్రాపం కలిగిందో దాని నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పారు వాళ్ళు. అమృత ధార అసలు ఒక్క నిమిషం కూడా ఇలా ఒక ప్రాపర్ కానీ ఒక నోటి కానీ చూడకుండా అది అమృత ధార దాన్ని మన గురించి పాలన చేసినట్టు మహాభారత ఇంకా ఏంటి రాలేదో అని అనుకుంటే ఒక్కసారి ఆఫీస్ రూమ్ కి వెళ్తే నుంచి లెటరు అని ఆ లెటర్ ఓపెన్ చేస్తే శ్రీమతి ప్రశాంతపతి పోయన్నట ఈ వార్తా స్థితిని వింటిరే. నాకు తమ్ముడు, మీకు స్నేహితుడు, యుద్ధంలో ఆరితేరినవాడు, పరాక్రమవంతుడు మా హిరణ్యాక్షుడు. అంతటి మహావీరుడు యుద్ధరంగంలో దేవతల్ని యక్షుల్ని చీల్చి చెండాడినటువంటి వాడు కూడా దురదృష్టవశాత్తుడు శ్రీ మహావిష్ణువు చేతిలో చచ్చిపోయాడు. విష్ణువు సౌకర్య రూపం ధరించి, సౌకర్యం అంటే పంది అని అర్థం, సోకరస్య భావ సౌకర్యం, సోకరము అనగా పంది, సోకరము యొక్క అవయవం సౌకర్యము అన్నమాట. మహాసౌకర్యము గొప్ప పంది, పెద్ద వరాహ రూపం, తెల్లని వరాహ రూపం ధరించి మా తమ్ముణ్ణి చంపి వెళ్ళిపోయాట శ్రీ మహావిష్ణువు. పాపం ఆ హిరణ్యాక్షుడి భార్యలంతా విధవలైపోయారు, గొల్లున గోల పెడుతున్నారు, ఏడుస్తున్నారు. వాళ్ళందరికీ నేను ఇప్పుడు ఓదార్పు ఇవ్వాలి. వాళ్ళని ఓదార్చడం అంటే ఊరికే కన్నీళ్లు తుడిచి ఏడవకండి ఏడవకండి అని కబుర్లు చెప్పడం కాదు. మా తమ్ముణ్ణి చంపిన దుర్మార్గుడు విష్ణువుని చంపి ఆ నెత్తురుతో తర్పణమిచ్చి నా తమ్ముడికి, అప్పుడు నా తమ్ముడి భార్యల్ని మరదళ్ళని ఓదారుస్తాను అని ఆయన ఏం చేశాట ఆ క్షణమే. రాక్షసులారా, మనం వైకుంఠం మీదకి దండయాత్ర గడదాం, కానీ ఆ విష్ణువు ఎక్కడుంటాడో దొరకడో పట్టాన, ఎంత వెతికినా దొరకడు. మైదారు విష్ణువు ఇక్కడుంటాడా అనడానికి ఉండదు, ఇక్కడ ఉండడానికి ఉండదు. వనముల నుండు చొచ్చు మునివర్గము లోపల ఘోణికాడు సంజనన మిరుంగరెవ్వరును చయ్యనడాసినడాయు వాణి ఒక్క కీలున లోబడక లోబడి పట్టగా నేర్వవచ్చునే. ఈ విష్ణువు యొక్క ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. అడవుల్లో ఉంటాడంటారు కొందరు, అబ్బెబ్బెబ్బే అడవుల్లో ఉండడు నీళ్లల్లో ఉంటాడంటారు కొందరు. వనము అంటే నీరు అని కూడా అర్థం. పాలసముద్రపు నీళ్లల్లో ఉంటాడంటారు కొందరు. సముద్రంలో వెతికితే కనపడ్డు, అడవిలో దొరకడు. మునులలో ఉంటాట, పోనీ మునులలోకి వెళ్ళి వెతికితే అక్కడ కనపడ్డు. పంది అనుకుందామంటే ఘోణిగాడు, వరాహము కాదు, అతడు ఏ రూపంలో ఉంటాడో వాడికి తెలియదు. సంజనన విరుంగరెవ్వరును, ఆయన ఎలా పుట్టాడో ఎవరికి తెలియదు. ఆయన పుట్టుక, ఆయన పెరగడం, ఆయన వసతి ఇవేమీ తెలియదు. ఫలానవాడు మోతీ నగర్లో ఉన్నాడని చెప్పచ్చు, ఈయన ఏ నగర్లో ఉంటాడో తెలియదు. మాయదారి నగర్లో అన్ని చోట్ల ఆయనే ఉంటాడట, మరి ఎలా ఉంటాడో తెలియదు, అంత మాయ. ఏమైనా మనమతనికి లొంగకుండా మనం లొంగ తీసుకుని సంహరించాలి. నేను పరాక్రమవంతుణ్ణి, నాతో ఎవడైనా యుద్ధానికి వస్తే సోలంతో ఒక్క పోటు పొడిచి చంపుతాను. వాడు సింహం రూపం ధరించిన, పంది రూపం ధరించిన, నీళ్లల్లో దాక్కున్న, పాతాళంలో దాక్కున్న, ఆకాశంలోకి పరిగెత్తిన నా సోలంతో వాడి కంఠంలో ఒక్క పోటు పొడిచి ఆ నెత్తురు బయటికి లాగి, ఆ నెత్తురు చేత్తో పుచ్చుకొని దాంట్లో నువ్వులు కలిపి అందరూ తిలోదకాలు ఇస్తే నేను రక్త తిలోదకం ఇస్తాను నా తమ్ముడికి, అప్పుడు అంతా నన్ను మెచ్చుకుంటారు అని వాడు విజృంభించి విష్ణువు కోసం వెతికాడు. విష్ణువు కనపడలేదట. ఆయన అంత తేలిగ్గా కనపడతాడా? కనపడకపోవడంతో ఆగ్రహించి ఈ విష్ణుమూర్తి మనకు దొరకపోయినా విష్ణువు దొరికే స్థలాలు ఉన్నాయి. బ్రాహ్మణులున్న చోట విష్ణువు ఉంటాడు, గోవులున్న చోట విష్ణువు ఉంటాడు, యజ్ఞములు జరిగే చోట విష్ణువు ఉంటాడు, భగవత్ కథలు భాగవత సప్తాహాలు జరిగే చోట విష్ణువు ఉంటాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ చంపేయండి, దాంతో విష్ణువు చచ్చిపోతాడన్నట్టు వాడు. దాంతో ఈ రాక్షసులు విజృంభించారు, ఆవుల్ని చంపేశారు, విప్రుల్ని చంపారు, యజ్ఞములు పాడు చేశారు, భాగవతం జరుగుతున్న చోటుకు వచ్చారు, భాగవతం చెబుతున్నాయని తప్ప తగిన వాళ్ళు మింగేశారు. అందుకే వాళ్ళు లేకపోబట్టి మీరంతా ఇక్కడ పురాణం వింటున్నారు, కానీ వాడు వచ్చుంటే నాకు ఒక్క శ్రోత మిగిలేవాడా? అందుకే భగవంతుడు వాడిని అప్పుడే చంపాడనమాట. ఈ విధంగా వాడు దుష్కార్యాలు చేశాడు, హింస చేశాడు, మహాపాపాలు చేశాడు, జనమంతా కాకావికలైపోయారు. అప్పుడు వాడు కొంత తృప్తి పొంది
తమ్ముడి భార్యల్ని తమ్ముడి కొడుకుల్ని పిలిచాడు. ఆ తమ్ముడికి చాలామంది భార్యలు ఉన్నారులేండి, కుంభీనస వైఖానస ఇలాంటి భయంకర స్త్రీలు, రాక్షస స్త్రీలు వాడి భార్యలు. గుర్రం గుడిదైనా దానాకి తక్కువ లేదని 101 మంది భార్యలు వాడికి చచ్చేముందు. ఇంకా వాడి కొడుకులు శంబరాసురుడు, మదోత్కటుడు, కాలకవచుడు, వజ్రనాభుడు, కాలకంఠుడు, నీహారికుడు, విజృంభణుడు, రక్తాక్షుడు, రక్తాస్యుడు, పేతవస్త్రుడు, లలజ్జిహ్వుడు, విద్యుజ్జిహ్వుడు, భేకరుడు, అశిలోముడు, బిడాలుడు, శితవ్రతుడు, అసితవ్రతుడు, అసిధారావ్రతుడు, దొంపదగా 101 మంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు చెబితే పురాణం అంతా వాళ్ళకే సరిపోతుందన్నమాట. మీకు ఎవరికైనా ఓపిక ఉంటే మాత్రం ఎప్పుడన్నా నేను చెబుతానండి, రాసుకుని మళ్ళీ నాకు అప్పచెప్పాలి, మరి తర్వాత మీ ఇష్టం. వీళ్ళందరి పేర్లు చెబుతాను. అంతమంది ఉన్నది రాక్షస సంతానం. ఈ రాక్షసులందరినీ కూడా తమ్ముడి కొడుకుల్ని పిలిచాడు. నాయనలారా, ఏడవకంటారని ఏడుస్తున్న వాళ్ళని ఓదార్చేట. నిజానికి తమ్ముడు కొడుకులని ఓదార్చడానికి దగ్గర పిలిచిన వాళ్ళు ఎలా ఉన్నారనుకుంటున్నారు? 10 ఏనుగుల కళేవరం ఒకటిదట. 10 ఏనుగులు పక్క పక్కన పెడితే అంత అంత ఉన్నారు వాళ్ళు. ఏం సామాన్యులు కాస్తమా? ఒక్కొక్కప్పుడు మనం పిల్లలు కదా అనుకుంటాం, పిల్లలు కాదు వాళ్ళు, మాయదారి పిల్లలు. నేను చాలా కాలం క్రితం ఒక ఊరు వెళ్ళా. ఆ ఊళ్ళో ఒక పండితుడికి పేపర్లు దిట్టి పెట్టేవాడిని నేను. పేపర్లు దిట్టి పెడుతూ ఉంటే ఆయన ఇంటికి వెళ్ళాను. ఆయన, చంటిపిల్ల, పద్మాకర్ గారు వచ్చారు కాసిన మంచినీళ్ళు తీయ అన్నాడు. చంటిపిల్ల అనగానే ఏ చంటిపిల్ల వస్తుంది అనుకున్నా నేను. ఎంతలో లోపల నుంచి ఢామ్ ఢామ్ అని శబ్దమైంది. లోపల నుంచి ఒక అమ్మాయి వచ్చి మంచినీళ్ళు ఇచ్చింది. మళ్ళీ నేను కళ్ళు తిరిగి కింద పడిపోయాను, మళ్ళీ రావలేదు. ఆ మంచినీళ్ళు నా మొహం మీద కొట్టారు. వచ్చినవాడు ఇలా ఉంది గజలక్ష్మి, చంటిపిల్ల అంటాడు ఆయన. ఆవిడకి ఎప్పుడు చంటిపిల్లే, వాళ్ళ అమ్మాయి ఎలా ఉన్నా చంటిపిల్ల చంటిపిల్లే కదా మరి. అలాగా ఈ వజ్రనాభుడు, మదోత్కటుడు, కాలకంఠుడు వాళ్ళు అంతంత ఘన శరీరములు కలిగిన వాళ్ళు అనమాట. వాళ్ళందరినీ ఓదార్చి, మరదళ్ళని ఓదార్చి, పాపం తల్లి కూడా ఏడుస్తోంది దితి. అందుకని దితిని, తల్లిని కూడా పిలిచి, అమ్మా ఏడవకు, ఓ మరదళ్ళు ఏడవకండి, నాయనలారా పిల్లలారా ఏడవకండి. భూలోకంలో మానవులు పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు. మనం కూడా అంతే జీవులం. పుట్టడం, పెరగడం, చావడం, ఇది జీవుల యొక్క లక్షణం. ఆయువు తీరితే ఎంత గొప్పవాడైనా నశిస్తాడు. అలా నశించిన వాడి కోసం జ్ఞానులు కన్నీళ్లు పెట్టుకోకూడదు. ఎవరెప్పుడు పుడతారో, ఎంతకాలం ఎక్కడ జీవిస్తారో, ఎక్కడ మంచినీళ్ళు తాగుతారో, ఎక్కడ అన్నం తింటారో, ఎక్కడ పడుకుంటారో, చివరికి ఎక్కడ శరీరం విడిచిపెడతారో బ్రహ్మ నిర్ణయిస్తాడు. యముడు ఆ పనిని అమలు చేస్తాడు. ఇంతకు మించి ఎవరికి ఎవరితో సంబంధం లేదు. వీడు గొప్ప వేదాంత రహస్యం చెప్పాడండి. వాడు చదువుకున్నవాడు, వేదాలు చదువుకున్నవాడు, ఆయన సామాన్యుడా. కశ్యప ప్రజాపతి కొడుకు, కశ్యపుడి పెద్ద భార్య అదితి కొడుకులంతా ఇంద్రాది దేవతలు, రెండో భార్య దితి కొడుకులు వీళ్ళు. కాబట్టి అంతటి ప్రజాపతి కొడుకులు కాబట్టి వాళ్ళు పండితులే. కాకపోతే క్రూరులు అవ్వటం వల్ల దాన్ని మర్చిపోయారు. నిరాగార నివిష్ట పాంథుల క్రియన్ నిక్కంబు సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంచాలము లేదు. అమ్మా, ఈ భూమండలం, ఈ భూమండలంలో ఉన్న సంసారం ఒక విచిత్రమైన బంధం. ఒక ఆవిడ భార్య, ఒకడు భర్త, కొంతమంది పిల్లలు, మరి కొంతమంది అన్నదమ్ములు, బంధువులు, బాంధవులు అని ఒక చోట చేరతారు. వీళ్ళంతా ఎటువంటి వాళ్ళు? వేసవి కాలంలో చలివేంద్రం దగ్గర చేరేటటువంటి బాటసారుల వంటి వాళ్ళు. మోతీనగర్ ఉన్నది, అక్కడో శంకరమఠ ఉన్నది. శంకరమఠాన్ని నిర్వహించే వాళ్ళంతా వేసవి కాలంలో వచ్చే జనాలకి మంచినీళ్ళు పోద్దాం అనుకున్నారట, మినరల్ వాటర్ పోద్దాం అనుకున్నారు. అందుకని ఏం చేశారు, ఆ వీధి దగ్గర ఓ చలివేంద్రం పెట్టారు, ఓ పందిరేశారు, ఇసుక పోశారు, దాని మీద చల్లని నీటి కుండలు పెట్టారు. ఆ కుండల్లో బాగా చక్కని స్వచ్ఛమైన మంచినీరు పోశారు. వచ్చిన వాళ్ళందరికీ నీళ్లు పోయడం మొదలెట్టారు. 25 రూపాయలు 30 రూపాయలు పెట్టి వాటర్ కొనుక్కోవడం కష్టం కదా. అందుకని జనం అంతా మంచినీళ్ళు తాగడానికి ఈ చలివేంద్రం దగ్గరకు వచ్చారట. చలివేంద్రం దగ్గరకు వచ్చే వాళ్ళంతా బంధువులు ఏమిటి కాదుగా. అక్కడికి సత్యనారాయణ గారు వచ్చి మంచినీళ్ళు తాగి కాసేపు నిలబడతారు. వేసవకాలం కనుక దేవరకొండ వారు ఉంటారు, మాజీ డీజీపీ గారు, రిటైర్డ్ డీజీపీ గారు ఉండొచ్చు, మూర్తి గారు ఉండొచ్చు, భాస్కర శర్మ గారు ఉండొచ్చు, మీరు ఉండొచ్చు, కర్మగారితే నేను ఉండొచ్చు. ఎవరైనా కాసేపు అక్కడ చేరతాం.
చేరి కాసేపు మంచినీళ్ళు తాగి ఒకరితో ఒకటి కబుర్లు చెప్పుకుంటూ మీరెక్కడున్నారు అనగానే, అబ్బో మీది అడవికొల్లా, మీరు గణపవరంలో చదివారా అని హుషారుగా ఒకళ్ళొకళ్ళు అడుగుతారు. ఆ తర్వాత ఎవరి దాని వాళ్ళు వెళ్ళిపోతారు. అవునా? ఈ సంసారంలో చలివేంద్రం దగ్గర బాటసారులు చేరి కాసేపు కూర్చుని మంచినీళ్ళు తాగి కబుర్లు చెప్పుకుంటారు, కలుస్తారు, కూడి విత్తురు మళ్ళీ విడిచిపెట్టేస్తారు. ఎవరి దాని వాళ్ళు వెళ్ళిపోతారు. బాటసారులు చలివేంద్రం దగ్గర కలిసి వెళ్ళిపోయినట్టే ఈ సంసారంలో భార్య, భర్త, పిల్లలు అనే బాటసారులు చేరతారు. చలివేంద్రం దగ్గర పావు గంట 20 నిమిషాలు ఉండి వెళ్ళిపోతారు. లేదా ధర్మాధికారి శ్రీ సింగేరి శంకర్పట్ అక్కడ చేయాలి. సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ హిస్ సప్తాహం.